హాయ్ ఫ్రెండ్స్, చాలామంది వెతుకుతూ ఉంటారు మంచి కీబోర్డ్స్ రీజనబుల్ కాస్ట్లో డెస్క్టాప్ పీసీకి ఇంకా వేరే డివైసెస్కి ట్యాబ్స్ లాంటి వాటికి యూజ్ చేయడానికి అని చెప్పేసి. అయితే ఈరోజు వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే జెబ్రానిక్స్ రీజనబుల్ కాస్ట్లో 3 డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కీబోర్డ్స్ లాంచ్ చేసింది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1049 రూపీస్ నుంచి మ్యాక్స్ 2500 వరకు. అంటే ఆ ప్రైస్ రేంజ్లో మీకు అన్ని కేటగిరీస్కి పనికొచ్చే కీబోర్డ్స్, అంటే గేమింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే బేసిక్ వరకు అన్ని బ్లూటూత్ వైర్లెస్ అన్ని కీబోర్డ్స్ లాంచ్ చేసింది. మంచి జెబ్రానిక్స్ అంటే ఓకే, బాగానే ఉంటాయి క్వాలిటీ. నేను జెబ్రానిక్సే వాడేవాడిని ఫస్ట్ స్టార్టింగ్ 15-20 ఇయర్స్ బ్యాక్ అన్ని కీబోర్డ్స్ మౌజెస్ అవి, ఎందుకంటే రీజనబుల్ తక్కువ కాస్ట్లో కొంచెం బిల్ట్ క్వాలిటీ బెటర్ ఉంటుంది అని చెప్పేసి. అయితే ఈరోజు మొత్తం అన్బాక్సింగ్ చేసేసి ఇదే నేను చెప్పింది రీజనబుల్ కాస్ట్లో జెబ్రానిక్స్ కంపానియన్ 200 అని చెప్పేసి. ఇది 106 కీస్ది, మీకు వైర్లెస్ కీబోర్డ్ ఇంకా మౌజ్. ఇది 1049 రూపీసే. అన్ని ఫీచర్స్ బాగున్నాయి ఇందులో. బిల్ట్ క్వాలిటీ అది ఎట్లా ఉందో మీకు కంప్లీట్ అన్బాక్సింగ్ చేసి డీటెయిల్గా చూపించేస్తాను. ఇంకోటి వాళ్ళు స్పెషల్గా గేమర్స్ కోసం మెకానికల్ కీబోర్డ్ కూడా ఒకటి లాంచ్ చేశారు. ఇది 98 కీస్ది, ఆల్మోస్ట్ ఫుల్ సైజ్ కీబోర్డ్ లాగానే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకా గోల్డ్ ప్లేటెడ్ USB తోటి, మీకు ఇంకా బ్రేడెడ్ కేబుల్ తోటి వస్తుంది. ఇంకా దీంట్లో మీకు వచ్చేసి కీస్ కూడా ఓటేమో రెడ్ స్విచ్చెస్ ఉన్నాయి. రెడ్ స్విచ్చెస్ అంటే మీకు తెలుసు కదా, బ్లూ కంటే కొంచెం సౌండ్ తక్కువ ఉంటుంది రెడ్ స్విచ్చెస్లో. ఇంకా లైఫ్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది గేమింగ్కి, దానికి రెడ్ స్విచ్చెస్ బాగుంటాయి. ఇంకా దీని ఫీల్ అది ఎట్లా ఉంది, బ్యాక్ లైటింగ్ తోటి 19 డిఫరెంట్ లైటింగ్ మోడ్స్ ఉన్నాయి, LED లైటింగ్ మోడ్స్, అవన్నీ మీకు ఈరోజు ఆన్ చేసి ఇది దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇంకా ల్యాగ్ లేదని చెప్పారు వాళ్ళు. అయితే ఈ మెకానికల్ కీబోర్డ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే మా పిల్లలు కూడా ఎక్కువ గేమింగ్ అది ఆడుతూ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ మెకానికల్ కీబోర్డ్స్ అనే వెతుకుతూ ఉంటారు బడ్జెట్కి కాకుండా. ఇది రీజనబుల్ కాస్ట్లో ఉంది, మెకానికల్ ఉండి కూడా మీకు 2449 ఏమో ఉంది, అంటే అండర్ 2500 ఉంది కదా. చూద్దాం మనం ఎట్లా ఉందో క్వాలిటీ. ఇంకో యూనిట్ వచ్చేసి ఇది జెబ్రానిక్స్ది K5501MW. ఇది వచ్చేసి బ్లూటూత్ కీబోర్డ్, ఇది అంటే వైర్లెస్ కీబోర్డ్. ఇది అట్ ఎ టైం మీకు 3 డివైసెస్కి కనెక్ట్ చేసుకొని డిఫరెంట్ డివైసెస్కి అటు ఇటు అట్లా 3 డివైసెస్ పైన కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇంకా రీఛార్జబుల్ బ్యాటరీతో వస్తుంది ఇది, మీరు అన్ని డివైసెస్కి యూజ్ చేయొచ్చు. 99 కీస్, ఇంకా సిజర్ స్విచ్చెస్ ఉన్నాయి, ఇంకా చాలా స్లీక్ డిజైన్, స్లిమ్ ఉంది చూడడానికి. బాక్స్ చూస్తేనే చెప్పొచ్చు మీరు ఎంత స్లిమ్ ఉందో. ఇది అరౌండ్ 2300 రూపీస్ ఉంది, ఒకటి 2300, ఒకటి 2500 అనుకోండి, ఇంకోటి 1050 రూపాయలు. ఆ ప్రైజెస్కి నాకు చాలా రీజనబుల్ అనిపించినాయి. ఇప్పుడు అన్నీ అన్బాక్సింగ్ చేసి ఎట్లా ఉందో మనం బిల్ట్ క్వాలిటీ ఇంకా దాని ఫినిషింగ్ అది చూద్దాం. ఈరోజు మీకు 3 కీబోర్డ్స్ కూడా ఓపెన్ చేసి నేను యూజ్ చేసి ఎట్లా అనిపించిందో చెప్తాను. ఇది కంపానియన్ 200 అనేదేమో బడ్జెట్ది, ఇది K5001MW బ్లూటూత్ది. నాకు ఇందులో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే రీజనబుల్ కాస్ట్ 2500 రూపీస్లో మెకానికల్ కీబోర్డ్ నైట్రో ప్రో మోడల్, అక్కడ బాక్స్ పైన చూడొచ్చు ఓటేమో రెడ్ స్విచ్చెస్ తోటి వస్తుంది బాక్స్ పైన దాని పిక్చర్. RGB లైటింగ్ అది, 98 కీస్ ఉన్నాయి, ఇంకా ఇంటిగ్రేటెడ్ మల్టీమీడియా కీస్ ఉన్నాయి, 2-step stand, హెవీ డ్యూటీ, 1000 Hz పోలింగ్ రేట్ ఉంది, ఇంకా ఆల్ కీస్ లాక్ ఫంక్షన్ ఉంది, ఇంకా విండోస్ కీ డిసేబుల్ ఎనేబుల్ ఫంక్షన్, అడ్వాన్స్ విండోస్ సాఫ్ట్వేర్, గోల్డ్ ప్లేటెడ్ USB, ఇంకా 19 LED మోడ్స్ ఉన్నాయి, 5 స్పీడ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, 5 LED బ్రైట్నెస్ లెవెల్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఈవెన్ RGB లైటింగ్ వద్దనుకుంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇది బాక్స్లో ఒక నైలాన్ బ్రేడెడ్ USB Type-C కేబుల్, ఒక వారంటీ కార్డ్, ఇంకా కీ క్యాప్ రిమూవర్ వచ్చింది, అంటే క్లీనింగ్ పర్పస్కి లేకపోతే క్యాప్స్ ఎప్పుడైనా రీప్లేస్ చేయాల్సి వచ్చినప్పుడు దాంతో రిమూవ్ చేయొచ్చు మీరు. డీసెంట్, చాలా బాగుంది ప్యాకేజింగ్, అది చాలా హెవీ ఉంది చేతిలో పట్టుకుంటే. ఇక్కడ మీరు దాన్ని బిల్ట్ క్వాలిటీ అది అంటే ఇంకా నా చేతిలో ఉంది కాబట్టి నేను చెప్తున్నాను కదా, సూపర్ స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ కీస్ది కీ ట్రావెల్ అది కూడా చూడొచ్చు, పెద్దగా సౌండ్ ఉండదు మీకు బ్లూ స్విచ్చెస్లో ఉన్నంత రెడ్ దాంట్లో. ఇంకా బ్యాక్ ప్యానెల్ కూడా ఇందులో మీకు కిక్ స్టాండ్స్ 2 హైట్ లెవెల్స్ అడ్జస్టబుల్, అంటే మధ్యలో ఇంకోటి చిన్నది ఉంది అది కూడా పెట్టుకోవచ్చు కావాలంటే, ఇది పెద్దది. ఇంకా సెంటర్లో వచ్చేసి మీకు Type-C పోర్ట్ ఉంది, మీరు కేబుల్ దాంట్లో కనెక్ట్ చేసి PC కనెక్ట్ చేసి యూజ్ చేయాలి. కీస్ అది క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇంకా దాని సౌండ్ అంటే ఇక్కడ మీరు వినొచ్చు సౌండ్, పెద్దగా అంత సౌండ్ ఏం రాదు. ఇది వచ్చేసి బ్లూటూత్ కీబోర్డ్, ఇది అంటే మీరు చిన్న డివైసెస్ ఏమైనా ట్యాబ్స్ ఫోన్స్ అన్నిటికీ Type-C కేబుల్స్ తోటి ఛార్జింగ్కి అది. ఇంకా ఇది వైర్లెస్ తోటి 3 డివైసెస్కి కనెక్ట్ చేయొచ్చు. ఇంకా దాని స్లీక్నెస్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, అరౌండ్ 10-14 mm ఉంది. బ్యాక్ సైడ్ కొంచెం లావుగా ఉంది, ఫ్రంట్ సైడ్ చిన్నగా ఉంది. చిక్లెట్ కీబోర్డ్ లాగా, ల్యాప్టాప్ కీస్ లాగా ఉన్నాయి. కీస్ క్వాలిటీ అది బాగుంది ఇది. ఇంకా బ్యాక్ సైడ్ ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది, రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది, Type-C పోర్ట్ దాని బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. బ్యాటరీ లైఫ్ బాగానే ఉంటుంది, ఒకసారి ఛార్జ్ చేస్తే మీరు
డైలీ వాడినా కానీ 1 వీక్ 10 డేస్ ఈజీగా వస్తుంది. ఇంకా బిల్ట్ క్వాలిటీ అది బాగానే ఉంది. ఇంకోటి బడ్జెట్ ఇది కంపానియన్ 200 ఇది. ఇది 2.4 GHz వైర్లెస్ డోంగుల్ తోటి వస్తుంది. ఇంకా 106 కీస్ ది, 12 ఇంటిగ్రేటెడ్ మల్టీమీడియా కీస్, ఇంకా దీంట్లో కూడా స్టాండ్ ఉంది, ఇంకా నానో రిసీవర్ చిన్న రిసీవర్, 1600 DPI హై రెజల్యూషన్, ఇంకా విత్ మౌస్ వస్తుంది. మౌస్ చాలా లైట్ వెయిట్ ఉంది, అంటే ఇంకా ఇది బడ్జెట్ ఐటమ్ కదా, 1050 రూపీస్ కాబట్టి అంత క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయదు, ఓకే అని చెప్పొచ్చు. సైడ్కి ఆ డిజైనింగ్ అది బాగానే ఉంది. రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్లో అసలు సౌండ్ చాలా తక్కువ ఉంది. స్క్రోల్ వీల్ అది చూడొచ్చు. ఇంకా ఇక్కడ డిజైనింగ్ ఇంకా మొత్తం కంప్లీట్ ఎర్గనామిక్ డిజైన్ ఉంది. చేతిలో పట్టుకుంటే గ్రిప్ మంచి ఉండేలాగా ఉంది. ఇక్కడ దాని బ్యాటరీ కంపార్ట్మెంట్, ఇంకా డూంగుల్ అందులో మీరు యూజ్ లేనప్పుడు ఇందులో పెట్టవచ్చు. ఆన్ ఆఫ్ స్విచ్ అది కూడా చూడొచ్చు. ఇక్కడ స్కిట్ ప్యాడ్స్ అవి పెద్దగా లేవు, చిన్నగా ఉన్నాయి స్కిట్ ప్యాడ్స్. ఇంకా ఇక్కడ ఆప్టికల్ సెన్సర్, ఇది ఆన్ ఆఫ్ బటన్. ఇందులో కూడా బ్యాటరీ అంటే ఆటో పవర్ ఆఫ్ కూడా ఉంది అందులో. ఇంకోసారి కీబోర్డ్ కూడా చూపించేస్తాను. ఇది బడ్జెట్ ఐటమ్ కాబట్టి యావరేజ్గానే ఉంది బిల్ట్ క్వాలిటీ. కీస్ కూడా నార్మల్గానే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసి మీకు ఎట్లా అనిపించింది మీరు ఇది చూసి కమెంట్ సెక్షన్లో రాయండి. ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. కీస్ క్వాలిటీ అది, కీ ట్రావెల్ అది కూడా ఓకే అని చెప్పొచ్చు. ఇంకా అంటే బిగినర్స్కి చాలా రీజనబుల్ ప్రైస్లో కావాలనుకుంటారు కదా వాళ్ళు తీసుకోవచ్చు ఇది. దాని కిక్ స్టాండ్స్, ఇంకా బ్యాటరీ కంపార్ట్మెంట్ కూడా చూడొచ్చు ఇక్కడ. ఇందులో ఒక బ్యాటరీ ఇస్తే చాలా రోజులు వస్తుంది ఇది. ఇలాంటి కీబోర్డ్స్లో మీకు నెలలు నెలలు వస్తుంది బ్యాటరీ. అంటే ఆటో పవర్ ఆఫ్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కంప్లీట్ ఇవి నా పీసీకి అట్లా కనెక్ట్ చేసి కొద్దిసేపు యూస్ చేసి దాని బిల్ట్ క్వాలిటీ ఇంకా దాని ఫీచర్స్ అవి దానికి ఎట్లా అనిపించిందో డీటెయిల్గా రాబోయే క్లిప్స్లో మీకు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. చూసారు కదా అన్బాక్సింగ్ కొత్త జెబ్రానిక్స్వి, 3 డిఫరెంట్ మోడల్ కీబోర్డ్స్, డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ, అందరికీ పనికొచ్చేలాగా బేసిక్ యూజ్ నుంచి మొదలు పెడితే గేమింగ్ వరకు మీకు బ్లూటూత్ కీబోర్డ్ కూడా ఉంది. నాకు ఇది హైలైట్ అనిపించింది, ఆర్జీబీ బ్యాక్ లైటింగ్ ఉన్న గేమింగ్ కీబోర్డ్ విత్ రెడ్ స్విచ్చెస్. రెడ్ స్విచ్చెస్ అంటే నేను చెప్పాను కదా, బ్లూ స్విచ్చెస్ కంటే ఇందులో కొంచెం సౌండ్ తక్కువ ఉంటుంది. ఒకసారి వినిపిస్తాను, మీరు వినండి. ఇది సౌండ్ తక్కువ ఉండేసి లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఇందులో ఆర్జీబీ లైటింగ్ బ్యాక్ సైడ్ మీకు వీడియోలో కనపడుతుంది కదా, అది 19 మోడ్స్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. 5 స్పీడ్ లెవెల్స్ ఉన్నాయి. ఇంకా వద్దనుకుంటే ఆర్జీబీ లైటింగ్ స్విచ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా సపరేట్ క్యాల్కులేటర్కి కూడా డెడికేటెడ్ బటన్ ఉంది. మీడియా కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ బాగుంది. నాకు గేమింగ్కి కూడా మా పిల్లలు ఆడారు కదా, అసలు ల్యాగ్ ఏం లేదు, మస్తు ఉంది గేమింగ్కి అని చెప్పారు. బిల్ట్ క్వాలిటీ కూడా బాగుంది. 2 స్టెప్స్లో మీరు హైట్ అడ్జస్టబుల్ కిక్ స్టాండ్స్ ఉన్నాయి. అంటే మీరు ఒక స్టెప్ 1, ఈ మధ్యలో ఇంకోటి చిన్నది ఉంది, దీంతో స్టెప్ 2, మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అట్లా 2 డిఫరెంట్ హైట్ లెవెల్స్ అడ్జస్ట్ చేసుకొని కంఫర్టబుల్ అంటే ఎర్గనామిక్ డిజైన్ మీకు చేయి పెట్టినా కానీ చాలా గంటలు గంటలు ఆడినా కానీ గేమింగ్కి దానికి ఏమంటే స్ట్రెయిన్ లేకుండా మంచి డిజైనింగ్, అది బిల్ట్ క్వాలిటీ ఎవ్రీథింగ్ బాగుంది. 2500 లోపు నాకు మస్తు అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది? ఇది జెబ్రానిక్స్ నైట్రోపిక్ మెకానికల్ ఆర్జీబీ గేమింగ్ కీబోర్డ్, మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకోటి ఇది కూడా నాకు బాగానే అనిపించింది, ఇది బ్లూటూత్ ఇది. అంటే వేరే డివైసెస్కి, ట్యాబ్స్కి, మొబైల్స్కి అన్నీ వేరే దేనికంటే దానికి మీరు 3 డివైసెస్కి కూడా అటాచ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, పేరింగ్ చేసుకొని బిల్ట్ ఇన్ బ్యాటరీ తోటి. ఇంకా ఆన్ ఆఫ్ చేస్తే మీకు ఎల్ఈడి ఇండికేటర్ కూడా ఉంది, ఆన్ ఆఫ్ మీకు ఇండికేషన్ కూడా. ఇంకా కీస్ కూడా చిక్లెట్ కీబోర్డ్ ల్యాప్టాప్ ఉంటుంది కదా, సేమ్ అలాంటి ఫీలే ఉండేసి కీస్ క్వాలిటీ అది బాగుంది. చాలా స్లీక్ స్లిమ్ డిజైన్ ఉండేసి మస్తు ఉంది ఇది. 2300 రూపీస్కి ఇది కొంచెం ఇంకా అంటే ఒక అరౌండ్ 2000 అట్లా ఉంటే మస్తు ఉండేది, ఒక 300 ఇంకా తక్కువ ఉండాల్సింది, కానీ ఓకే అని చెప్పొచ్చు, బాగానే ఉంది. మీకు ఇది ఏది నచ్చింది ఈ 3 కీబోర్డ్స్లో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా బడ్జెట్ 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 అని చాలామంది అంటారు కదా, బడ్జెట్ వాళ్ళ కోసం ఈ కీబోర్డ్, ఇది 1050 రూపాయలకి సింపుల్ కీబోర్డ్. ఇది అంత స్పెషల్ ఏమి ఉండదు, మీరు అంటే ఎంత పే చేస్తున్నారో ఇంకా అంతే ఎక్స్పెక్ట్ చేయాలి. నాకైతే అంటే ఆ ప్రైస్కి వర్సెస్ దాని క్వాలిటీ ఇంకా పర్ఫార్మెన్స్ ఓకేనే అనిపించింది. మౌస్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, దీని మౌస్ క్లిక్ రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్లో అయితే అసలు సౌండే లేదు. ఇంకా ఇది స్క్రోల్ వీల్ కూడా ఇక్కడ ఫినిషింగ్ అది ఓకే. ఇంకా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే చాలా బడ్జెట్ ఐటమ్ కాబట్టి. కీస్ కూడా యావరేజ్గానే ఉన్నాయి. అందులో మీకు సీజర్స్ కీస్ ఉన్నాయి కాబట్టి అది కొంచెం బెటర్ క్వాలిటీ ఉంది బ్లూటూత్ది. ఇది యావరేజ్ అంటే బేసిక్ బడ్జెట్లో బిగినర్స్ కోసము, డెస్క్టాప్ పీసీ అప్పుడే కొనుక్కున్న వాళ్ళకి, వైర్లెస్ కీబోర్డ్ కావాలనుకునే వాళ్ళకి ఇది తీసుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంటుంది, అది ఇప్పుడు ఏం తెలియదు మనం వేసిన తర్వాత. ఇట్లాంటి కీబోర్డ్స్లో జనరల్లీ 6 నెలల పైనే వస్తుంది బ్యాటరీ లైఫ్. ఇంకా దీనికి కూడా మీకు కిక్ స్టాండ్స్ ఉన్నాయి, అంటే యాంగిల్లో పెట్టుకొని కూడా యూజ్ చేయొచ్చు.
ఎట్లా అనిపించింది మీకు ఈ మూడు కీబోర్డ్స్ది అన్బాక్సింగ్? మీరు నచ్చితే వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే దీని లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా, బాయ్.